ఐంధవి రాగం. ఇది చాలా ప్రాచీన రాగం. మతంగుని బృహద్దేశిలో ఇది కలదు. సంగీత రత్నాకరంలో ఇది నాలుగు విధాలని చెప్పబడింది. టక్క రాగమునకు భాషగా ఒక సైంధవి. దానిలో ఋషభం పంచమము వర్జస్వరాలు. షడ్జమే గ్రహ అంశ న్యాసస్వరం. గమకములు ధృతస్వరములు సాంద్రంగా ఉండవలను. అన్ని రసాలకు పనికి వచ్చును. రెండవ రకం సైంధవి పంచమరాగంలో జనించింది. దీని గ్రహ అంశ న్యాసస్వరం పంచమమే. ఋషభము పంచమము అపన్యాసస్వరాలట, అనగా వర్జ్యములని గాను ఉచ్చుతున్నవి. గమకములతో కూడిన స్వరములుండవన్నట. మూడవ తెగ సైంధవి మాలవ కైశిక రాగంలోనిది. పంచమం మృదువు, నిషాద గాంధారములు ఇందుండవు. షడ్జం దీని గ్రహాంశ న్యాసస్వరం. నాలుగవ సైంధవి భిన్న షడ్జ రాగమునందలిది. దైవతం దీని గ్రహాంశ న్యాసస్వరం. ఋషభ పంచమాలు ఇందులోనూ లేవు. ఉద్దీపనమునకై దీనిని వినియోగించవలెను. పై వివరాల వల్ల పేరు ఒక్కటే అయినా పూర్వకాలంలో ఒక్క రాగం ఎన్ని విధాలుగా వ్యవహారంలో ఉండేదో కొంత మనం అర్థం చేసుకోగలం. కాని ఇందులో ఏ రకం సైంధవికి గాని స్వరూపం నాకు అవగతం కాదు. రత్నాకరంలోని రాగాలన్నీ ఇంచుమించుగా ఇట్లే అనిర్వచనీయ రహస్యాలుగా అంతర్ధానమైపోయినవి. సంగీత పారిజాతంలో అహోబల పండితుడు దీని స్వరూపాన్ని కొంత వివరించినాడు. ఇది శుద్ధమేళమును పుట్టింది. పూర్వకాలంలో సామగానంలోనివి శుద్ధస్వరాలుగా గ్రహింపబడినవి. వాటిని ఇప్పటి ఖరహరప్రియ రాగంలోని స్వరాలని మనం స్థూలంగా చెప్పవచ్చును. స్థూలంగాని ఎందుకనవలనంటే సామగానంలోని ఋషభము దైవతము చెరి మూడు మూడు శృతులు కలవి. ఇప్పుడు ఖరహరప్రియలో ఆ రెండు స్వరాలను ఒక్కొక్క శృతి మీదికెక్కించినాము. ఈ మార్పు వలన ఋషభం పంచమంతోనూ దైవతం ఋషభంతోనూ సంవాదాన్ని సంపాదించుకుని రక్తిప్రదమైనవి. ఈ మేళంలో ఈ రాగం మూర్ఛన దైవతాదిగా ఉంటుందన్నాడు అహోబలుడు. అంటే ధని సరి గ మ ప ధ ధ ప మ గ రి స ని ధ అన్నట్లన్నమాట. కాని ఆరోహణలో గాంధారము నిషాదము రెండూ వర్జించవలనట. అనగా దాసరి మ ప ధ ధ ప మ గ రి స ని ధ అని దీని స్వరూపం. మరి జంటస్వరములుండవలనని, స్ఫురిత గమకముతో అవి నడవవలనని అతని నిర్వచనం. దధ స స రి రి మ గ రి రి స రి రి మ మ ప ప ద ధ ప ప మ మ గ గ రి రి స ని ధ ని స ని ధ స. సంగ్రహ చూడామణి కర్త ఈ రాగంలో ఆరోహణలోనూ అవరోహణలోనూ మధ్యమం పూర్ణముగా ఉండవలనన్నాడు. అట్లంటే ఏమో నాకు స్పష్టపడలేదు. మేళం 22వదే. అతడిచ్చిన సంచారం నిధాని సరిగా మాప మగరీ స నిధాని స అని. అంటే మంద్రదైవతం మొదలు మధ్యపంచమం వరకే దీని సంచారమని, ఎక్కడా ఏ స్వరము వర్జ్యం కాదని అహోబిలుని అభిప్రాయం అనుకోవచ్చు. తచ్చూరు వారు పై మతమే అంగీకరించి నిధని సరి గమా పమగరి స నిధని స అని సంచారం చూపినారు. సుబ్బరామ దీక్షితులు ఇది శ్రీరాగమేళమందు, అంటే ఖరహర ప్రియా మేళమందే పుట్టిందని, సంపూర్ణ రాగమని
ఆరోహణంలో దైవతం వక్రమని చెప్పినాడు. దైవతం వక్రగతి అంటే పనిధనిస అన్న సంచారం అన్నమాట. కానీ అతడిచ్చిన లక్ష్యములలో ఆ వక్రగతి స్పష్టంగా కానరాదు. ఇదిగాక దీనికి ఋషభము గాంధార నిషాద స్వరములు రక్తిప్రదములట. సాదప మాధపమ పాదపమగా ధపమగరేసా. ఈ ప్రయోగములలోనే శుద్ధ దైవతం పలుకును, తక్కిన చోట్ల లేదు. సగరి మగారి సనిధ పనీస నిధానీస మపగగరిస. ఇట్టివి రక్తిగల ప్రయోగములు. ఈ రాగమందు మంద్రస్థాయి దైవతమునకు క్రిందను, మధ్యస్థాయి నిషాదమునకు మీదను సంచరించుట లేదని కొందరు అన్నారు. వెంకటమకి ఈ రాగమందు రెండు స్థాయులందును సంచారం చేసి ఉన్నారు అన్నాడు సుబ్బరామ దీక్షితుడు. కాని తానిచ్చిన సంచారిలో ఒకతూరి మాత్రమే తారస్థాయి షడ్జం తాకి వదిలిపెట్టినాడు. సాదమాప అని మంద్రంలో దైవతం కంటే క్రిందికి ఆయన సంచారం చూపలేదు. కనుక వెంకటమహి చేసిన సంచారాన్ని ఎంత గౌరవంతో చూచినా లోక వ్యవహారంలో ఈ రాగం మంద్ర మధ్యస్థాయిల్లో మాత్రమే సంచారం చేయవలననే నియమంతో ఉండగా దానిని మీరలేకపోయినాడు ఆయన. 72 మేళముల సంప్రదాయం వ్యాప్తికి వచ్చిన శ్రీ త్యాగరాజస్వామి కాలంలో ఆయన ప్రతిభాబలం చేత ఖరహర ప్రియామేళం సర్వాంగ సుందరమై స్వతంత్రంగా ప్రచారంలోనికి రావడం మూలాన ఆ ప్రవాహంలో ఈ చిన్న రాగం మరుగుపడిపోయింది. కాని అంతకుముందు ఇది కొంత వ్యాప్తిలో ఉండినది. తాళ్లపాక వారు దీనిని వాడినట్లు లేదు గాని పురంధరదాసాదులు వాడినారు. క్షేత్రయ్య పదములు ఈ రాగంలో కొన్ని కలవు, త్యాగయ్య దీనిలో రచించినట్లు కానరాదు. మరొక విషయం, సంగీత కళా రహస్యనిధి రామరాజు భూషణుడు వసుచరిత్రలో గిరికా వసురాజుల వివాహ సందర్భంలో ఈ పద్యం రచించాడు. అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును నాతి మాత్ర తారక పరివర్తనంబు శుభరాగమిళత్పద పల్లవాంక ముద్రికయును పెంపు మీర నిజ దృష్టుల బోలిన సింధు కన్యకా ప్రకట వివాహ గీతికలు పాడి పుణ్య పురంధికామణు. అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణము అనగా నిలయమనగా నిషాదస్వరము యొక్క ముగింపు, నిలయము. మంద్రదైవతం మొదలు మధ్యదైవతం వరకు సంచరించే ఈ రాగంలో నిషాదం దుర్బల స్వరం గనుక దానికి కుటిలత ఉండరాదని, అకుటిల దాని ప్రమాణం సౌమ్యంగా ఉండవద్దని, దీర్ఘముగా ఈడ్పులేక అర్థం స్ఫురిస్తుంది మనం. అట్లే నాతిమాత్ర తారక పరివర్తనంబు అన్న చోట తారస్థాయిని ఎక్కువగా తాకరాదు అనే లక్షణంగా అనవస్తుంది. మరి సింధుకన్యక అనే పదం సైంధవి పేరును సూచిస్తుంది. కనుక ఆ పాటలు పెండింట్లలో సువాసినలు పాడే లక్ష్మీ కళ్యాణం పాటలే అయినా అవి సైంధవీ రాగంలో నిబద్ధములై ఉండినవని మనం ఊహించడానికి అవకాశం ఇచ్చినాడు ఆశ్లేషకవి సార్వభౌముడు. ఆనందమానందమాయను మన రాముడు పెళ్లి కొడుకాయను.
ఆనందమానందమాయను మన రాముడు పెండ్లి కొడుకాయను అనేది మనవారింకా మరవని ఆ పెండ్లి పాటల మొచ్చు. మరి ఇప్పటికి తేలిన దీని లక్షణం ఇది. ధని సరిగ మధ నిదప మగరి సని ధని స అని సంచారం. దైవతం ఆద్యంత స్వరం గనుక దానితో సంవాదం కల చతుశ్చతుర్భం జీవస్వరంగా న్యాసస్వరంగా కూడా ప్రస్తరిస్తుంది. ఇత్యాదిగా సంచరించవచ్చును. పదప మధప ఇత్యాది సంచారాల్లో దైవతం ఒక శృతి తక్కువగా పలకవచ్చును. కానీ కోమల దైవతాన్ని స్పష్టముగా వత్తి ప్రయోగించేది అంత రంజకం కాదు. హిందూస్థానీ సంప్రదాయంలోనూ ఈ రాగం సైంధవి లేక సింధూరా అనే పేరుతో ఉన్నదట. కాఫీ మేళంలో అంటే కరహర ప్రియ మేళంలోనే పుట్టిందిట. సరిమ పద సరి అని వారి సంచారం. నిషాదం మాత్రం ఆరోహణలో తీవ్రంగా మపని సరిగరిసా అని పలికిస్తారట. ఈ క్రింది క్షేత్రయ పదం ఈ రాగానికి నాకు లభించిన లక్ష్యాల్లో ఉత్తమమైనది. దొంతర వీడేమూతోను దొంతర వీడేమూతోను చెంతరాకు నీకు నాయర విడేమూతోను చెంతరాకు నీకు ఇంతకు తాళగలన ఇంతకు తాళగలన ఏరా విజయ రాఘవ దొంతర విడేమూతోను. జగ్గుల్కు బుక్క తావి జగ్గుల్కు బుక్క తావి సపరించిన నీదుకెమోవి జగ్గుల్కు మై బుక్క తావి సపరించిన నీదుకెమోవి నిగ్గును దుటిల తుకటివి నిగ్గును దుటిల తుకటివి నీటితోను దగ్గర దగ్గర నిలువకు పదరా దగ్గర నిలువకు పదరా దానికేను తాళగదరా దానికేను తాళగదరా
ఇలాగే రెండు చరణములు కలవు.